వెల్కమ్ టు టాలీవుడ్ వంటకం. వారం వారం సెలబ్రిటీల ముచ్చట్లతో పాటు వారు మెచ్చే వంటకాలని మీకు పరిచయం చేస్తున్న టాలీవుడ్ వంటకం ఈరోజు కూడా సరికొత్తగా ముస్తాబైపోయింది. మరి ఈరోజు మన సెలబ్రిటీ ఎవరో తెలుసా? బస్ స్టాప్ సినిమాతో ఆడవాళ్ళ మనసును దోచుకున్న మనందరి ప్రిన్స్. మరి ప్రిన్స్ అనగానే ప్రిన్స్ వస్తారనుకుంటున్నారా? కాదండి, ఇక్కడ మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. ప్రిన్స్ వాళ్ళ మదర్ సునీత గారు. మరి సునీత గారితో మాట్లాడుతూ ప్రిన్స్కు సంబంధించిన బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ప్రిన్స్ ఇప్పుడు చూస్తుంటే మొత్తం అమ్మాయిల మనసును దోచేసుకున్నాడు. మరి ప్రిన్స్ అప్పుడే ప్రతి అమ్మాయికి ఫేవరెట్ హీరో ప్రిన్స్ అయిపోయాడు బస్ స్టాప్ సినిమాతో. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఒక హీరో మదర్గా, సెలబ్రిటీ మదర్గా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? హీరో మదర్గా నాకు ఇప్పుడు స్పెషల్గా అంటూ ఏమీ చేంజ్ లేదు. నాకు ఎందుకు ఐ మీన్ చాలామంది అడుగుతూ ఉంటారు మీ అబ్బాయి ఇప్పుడు హీరో మీకు ఎలా ఉంది అని. నాకైతే ఏమి డిఫరెంట్గా లేదు. అవును, ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. అంటే చిన్నప్పటి నుంచి ప్రిన్స్కి ఏమన్నా హీరో అవ్వాలి అన్నది ఏమన్నా ఉందంటారా, లేకపోతే అది ఆటోమేటిక్గా జరిగిపోయింది అంటారా? అలా హీరో అవ్వాలి అన్ను స్పెషల్గా అంటూ ఏమీ లేదు, కానీ ఎప్పుడు కూడా ఏదో డిఫరెంట్గా చేయాలని మాత్రం ఉండేది. అంటే వాడికే కాదు, వాళ్ళ డాడీకి కానీ నాకు కానీ ప్రిన్స్ నార్మల్ మెయిన్ స్ట్రీమ్లా కాకుండా ఏం చేసినా కూడా స్పెషల్గా ఉండాలి. సో వాళ్ళ డాడీ అయితే సరదాగా ఒక్కొక్కసారి అనేవారు, ప్రిన్స్ నువ్వు మెకానిక్ అయినా కానీ దాంట్లో బెస్ట్ మెకానిక్ అవ్వాలి అని. సో అలాగే వాడికి ఫ్రీడమ్ ఇచ్చాం చిన్నప్పటి నుంచి. కానీ వాడు జస్ట్ చదవాలి, ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి, నీకు మార్క్స్ ఇంత రావాలి అన్నది కాన్సెప్ట్ వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఎప్పుడు అని. నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎందుకు తక్కువ వచ్చింది, ఎందుకు ఎక్కువ వచ్చింది అన్నది అసలు వాళ్ళ లైఫ్లో క్వశ్చన్ ఎవరు అడగల. సో తన ఇంట్రెస్ట్ అనమాట, తన ఇంట్రెస్ట్ తోడు మీ ఎంకరేజ్మెంట్ కూడా వర్కౌట్ అయ్యి ఈరోజు ప్రిన్స్ అన్నది మొత్తం అందరికి. వాడు డిఫరెంట్ స్టేజెస్లో ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ వచ్చాయి. సో బేసికలీ యాజ్ అ చైల్డ్ హీ వాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్. ఒక 5-6 ఇయర్స్ అప్పుడు రోలర్ స్కేటింగ్ స్టార్ట్ చేశాడు. సో బై 7-8 హీ వాజ్ ఆల్రెడీ ప్లేయింగ్ రోలర్ స్కేటింగ్ నేషనల్స్. సో వాడిని తీసుకొని పాట్యాల ఢిల్లీ కాంపిటీషన్స్కి వెళ్ళాల్సి వచ్చేది. సో స్పీడ్ స్కేటింగ్ చేసేవాడు, ఫిగర్ స్కేటింగ్ చేసేవాడు. సో అన్నిట్లోనూ అండ్ ఎనీథింగ్ హీ డిడ్ హీ వాజ్ ఆల్వేస్ గుడ్ అట్. అలాగే స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మెల్లిగా క్రికెట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో క్రికెట్ కూడా ఆడాలని ఉండేది. సో అలా మళ్ళీ ఒక 9 ఇయర్స్ అయ్యేటప్పటికి క్రికెట్ స్టార్ట్ చేశాడు. సో క్రికెట్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా రోలర్ స్కేటింగ్ కంటిన్యూ చేశాడు, కానీ రెండు మేనేజ్ చేయలేకపోయాడు. ఫుల్ టైం జాబ్ అయిపోయింది. మార్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి, రెండు అంటే అవేది కాదు. సో స్లోలీ వాడికి ఎందుకో క్రికెట్ ఇంకా బాగుంది అనిపించింది. సో క్రికెట్ కంటిన్యూ చేశాడు. దాంట్లో 7-14 ఇయర్స్ హీ ప్లేడ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ ఫర్ సెవెరల్ ఇయర్స్. డిస్ట్రిక్ట్ వైస్ కూడా కంటిన్యూస్, స్టేట్ కూడా ఆడాడు. స్టేట్ కూడా కంటిన్యూస్ 5 ఇయర్స్ ఆడాడు టిల్ హీ వాజ్ 17. ఓకే. అండ్ మేమైతే ఎప్పుడు ప్రిన్స్ ఒక క్రికెటర్ అవుతాడు అనుకునేవాళ్ళం. అంత టైం స్పెండ్ చేసేవాడు, అంత ఎనర్జీ, అంత ప్యాషనెట్గా ఆడేవాడు. ఓకే. బట్ అగైన్ ప్రాబ్లీ అట్ సమ్ టైమ్ ఒక వెక్స్ అనేది వచ్చింది. అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఇంక నెక్స్ట్ రంజీ టీంలో రావట్లా ఛాన్స్, వాట్ నెక్స్ట్. ఓకే. సో ఎక్కడ కూడా వాడికి సక్సెస్ఫుల్గా ఉండడం ఇష్టం, బ్యాక్గ్రౌండ్లో ఉండడం వాడి ఇష్టం లేదు. ఓకే. సో ఆ తర్వాత దెన్ అగైన్ హీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్. సో ఇక్కడ అయిపోయింది, రంజీ రావట్లేదు ఛాన్స్, నెక్స్ట్ ఏంటి అని. దెన్ స్లోలీ హీ స్టార్టెడ్ టేకింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మోడలింగ్. సో వాళ్ళ డాడీ అన్నారు, ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంటే అవును నువ్వు బాగుంటావు, ఫ్రెండ్స్ అది కూడా బాగానే ఉంటుంది, ట్రై దాట్ అని. ఫుల్ ఎంకరేజ్మెంట్ డాడీ దగ్గర నుంచి. ఓకే. వాళ్ళ డాడీ అయితే హీస్ అ బిజినెస్ మ్యాన్, ఆయనకి రిటైల్ షాప్ ఉంది. సో ఏ టు జీ ఫర్ కిడ్స్ అని కిడ్స్ కలెక్షన్. ఓకే. సో ఫ్రెండ్స్కి స్కేటింగ్ మ్యాచెస్ ఉన్నా కానీ క్రికెట్ మ్యాచెస్ ఉన్నా కానీ షాప్ క్లోజ్ చేసి ఆయన కూడా ప్యాక్ చేసుకొని ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి క్రికెట్ మ్యాచెస్, స్కేటింగ్ మ్యాచెస్ అలా చూస్తూ ఉండేవారు. సో ఆయనకి అంత ఇంట్రెస్ట్. అండ్ ప్రిన్స్ అంటే లైఫ్ అనమాట, హిస్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ ప్రిన్స్. ఆయన ప్రాణం ప్రిన్స్లో ఉన్నట్టు ఆయన అలాగా ప్రిన్స్ చుట్టూ ఉంటూ ఉంటారు. వాడు ఏం చేసినా మై సన్ ఇస్ ద బెస్ట్, సో వాట్ ఎవర్ మై సన్ డస్ ఇస్ రైట్ అండ్ కాన్సెప్ట్ అది. ఓకే. సో మీరన్నట్టుగానే ప్రతి దాంట్లో చూస్ చేసుకున్న ప్రతి దాంట్లో ఫీల్డ్లో కూడా ద బెస్ట్ అనిపించుకున్నారు ఆయన ఇప్పటి వరకు, ఈవెన్ మోడలింగ్లో కూడా. ఏదైనా కూడా వాడు ఫుల్ లైఫ్ ఇస్తాడు, దానికి ఫుల్ కమిట్మెంట్ ఇస్తాడు, ఇంట్రెస్టింగ్గా చేస్తాడు. ఓకే. సో మరి ఇక్కడ మోడలింగ్ నుంచి ఎప్పటికి మూవీస్ స్విచ్ అయ్యారు, మరి ఆ టైం మీకు ఎలా అనిపించింది? మోడలింగ్ చాలా షార్ట్ టైం చేశాడు అని చెప్పాలి. మహా అయితే 1 ఇయర్ కూడా కాదు, హీ జస్ట్ స్టార్టెడ్. అది కూడా ఫ్రెండ్స్ నువ్వు బాగుంటావు, ఫోటోషూట్ కావాలి,
అని చెప్తే వాళ్ళ కోసం ఫోటోషూట్ చేయడం, లేదంటే ఎవరైనా ఒక మోడల్ రాలేదు, బాంబే నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, వాళ్ళు రాలేదు, లాస్ట్ మినిట్ ఆప్షన్స్ మాకు లేవు, ప్రిన్స్ ప్లీజ్ క్యాన్ యూ హెల్ప్ మీ, నువ్వు వచ్చి కొంచెం ఈరోజు ర్యాంప్ నడవాలి అంటే అలా ఫస్ట్ అసైన్మెంట్ స్టార్ట్ చేశాడనమాట. ప్లాన్డ్గా కాదు, బట్ దెన్ వెన్ హీ డిడ్ ఇట్ హీ రియలీ లైక్డ్ ఇట్, హీ లైక్ ద అటెన్షన్ దట్ హీ గాట్. ఓకే, సో కెమెరా ముందు ఫీలింగ్ బాగుంది అనిపించింది, ప్లస్ ఆడియన్స్ రెస్పాన్స్ నుంచి వాడికి ప్రాబ్లీ అక్కడ ఒక ప్యాషన్ డెవలప్ అయి ఉంటుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో అండ్ దెన్ తర్వాత హీ వెంట్ ఫర్ అ కాంపిటీషన్ మిస్టర్ వైజాగ్, సో ఎన్ఐఎఫ్టీ నుంచి. దెన్ అగైన్ అట్ దాట్ టైమ్ హీ వాజ్ 14 అండ్ హీ వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ద కాంపిటీటర్స్. ఓకే, సో మిస్టర్ వైజాగ్ అనగానే కాంపిటీషన్లో 22 ఇయర్స్, వాడు జనరల్లీ 19 to 22 ఇయర్స్, 14 ఇయర్స్ వాడు వచ్చాడు. బట్ ద వే హీ వాజ్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్ ఇట్ వాజ్ లైక్ సో కాన్ఫిడెంట్, ఇట్స్ లైక్ ఐ విన్ ద వరల్డ్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్. దే హ్యాడ్ నో చాయిస్ బట్ టు గివ్ హిమ్ సంథింగ్ రాదర్ దెన్ ఇగ్నోర్ ఇట్. ఓకే, సో హీ వాజ్ ద ఫస్ట్ రన్నర్ అప్, నాట్ మిస్టర్ వైజాగ్ బట్ ద ఫస్ట్ రన్నర్ అప్ ఫర్ మిస్టర్ వైజాగ్, ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల. ఓకే, అదర్వైజ్ ఫ్రెండ్స్ చాలా బాగున్నావు, లైక్ యూ షుడ్ హ్యావ్ బీన్ మిస్టర్ వైజాగ్ టైప్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అనమాట. సో ప్రాబ్లీ అక్కడ నుంచి వాడికి ఆ ఇంట్రెస్ట్ వచ్చాడు. ఓకే, అయితే ఈ ప్రిన్స్ అననే మూవీస్కి వచ్చిన తర్వాత పేరు పెట్టారా, ఒక పేరు లేకపోతే ఏదన్నా అతనికి ముందు పేరు ఉందా? ప్రిన్స్ బై బర్త్ ఆన్ హిస్ థర్డ్ డే ప్రిన్స్ పేరు ఫిక్స్ అయిపోయారు, అంటే వాళ్ళ నాయనమ్మ ఇంట్రెస్ట్. ఇక్కడ చూస్తుంటే అచ్చా అమ్మాయిలానే అనిపిస్తున్నాడు, గర్ల్ లాగా ప్రిన్స్, ఐ మీన్ వెరీ షార్ప్ ఫీచర్స్ ఉండేవి, సో ఎక్కువ గర్ల్ కైండ్ ఆఫ్ లుక్స్ ఉండేవి, వాడి ఫీచర్స్ చూసి చాలా. సో ఈ ఫోటో ఎప్పుడు అంటారు, ఎన్నో మంత్ అప్పుడు ఈ ఫోటో? అబౌట్ 6 మంత్స్, 6 to 7 months. ఓకే, అప్పటికే కెమెరాకి మంచిగా పోజ్ ఇచ్చాడు. ఆల్వేస్ కెమెరా కాన్షియస్, 1 to 5 years ఎప్పుడైనా ఫోటో తీస్తాను ఫ్రెండ్స్ అంటే స్ట్రైట్గా ఒక స్ట్రైట్ ఫేస్ పెట్టి ఫోటో తీయించుకోవాలి, ఏదైనా పోజ్ పెట్టి కింద పడుకొని లేదంటే దేనికన్నా జారుబడి చేపెట్టి. ఓకే, ఇవన్నీ భయపడత వచ్చి అనమాట. పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్ బాయ్. ఓకే, సో అయితే తనకి ఫస్ట్ మూవీలో ఆఫర్ వచ్చింది, బిగ్ స్క్రీన్లో తను చూసారు, ఎలా అనిపించింది, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు అసలు యాజ్ ఎ మదర్గా? అది డిస్క్రైబ్ చేయలేము, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. ఒకటి ఏంటంటే దేవర్ టూ థింగ్స్, వన్ ఇస్ లైక్ ఫ్రెండ్స్ని అక్కడ స్క్రీన్ పైన అలాగే ఇమాజిన్ చేయడం అన్నది అది ఒక కళ, ఏంటి నిజమైన ఉన్న అన్నట్టుగా ఉండేది, అదొకటి. ఇంకొకటి ఏమో ఫ్రెండ్స్ బయట చాలా కలర్ఫుల్, అంటే చిన్నప్పటి నుంచి హీ సంహావ్ వాజ్ సో వెరీ ఫౌండ్ అబౌట్ మంచి క్లోత్స్ కానీ, ఎప్పుడు డిజైనర్గా, ఎప్పుడు చాలా ఫ్యాషనబుల్గా ఉండేవాడు. సో బయట చాలా ఫ్లాంబాయింట్, హీ వాజ్ ఆల్వేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మా ఫ్యామిలీలో కానీ. సో చాలా కలర్ఫుల్గా తయారయ్యేవాడు. ఫస్ట్ మూవీ ఏమో చాలా ఏం చెప్పాలి, నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, నార్మల్ ఏదో పాత బట్టలు, చిప్పరి జుట్టు, ఫారెస్ట్లో ఎంతసేపు అలా పరిగెడ్డం. సో ఫస్ట్ నేను అడిగిన ఫ్రెండ్స్ని అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్ నువ్వు అలా ఉన్నావు, ఇంకా మూవీల్లో ఉంటే నువ్వు అలాగే కనిపిస్తావా, బయటే బాగున్నావు కదా, ఈ క్రేజీ మమ్మీ. క్యారెక్టర్కి తగినట్టు డ్రెస్అప్ చేస్తారు కానీ నన్ను ప్రతిసారి నీ కలర్ఫుల్ క్లోత్స్లో మంచి హెయిర్ స్టైల్లో ఎలా డ్రెస్అప్ చేస్తారు అని ఉంటాను. అండ్ నెక్స్ట్ మూవీకి చాలా డిఫరెన్స్ వచ్చింది కదా, ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి. సెకండ్ మూవీ మీరు అనుకున్నట్టుగానే ప్రిన్స్ బయట ఎలా ఉన్నాడో ఓకే స్క్రీన్ మీద కూడా అలాగే కనిపిస్తుంది. క్లోత్స్ కూడా వాడి, అంటే ఇట్స్ లైక్ ఫ్రెండ్స్ని ఇంట్లో చూసినట్టే ఉండేది. హీరో కాబట్టి హీరోయిన్స్తో రొమాన్స్ చేస్తూ వస్తాడు, సో మరి ఇంకా మరి మీకు ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ప్రిన్స్ అలా హీరోయిన్తో రొమాన్స్ అది చేస్తుంటే యాజ్ ఎ మదర్గా? ఒకటి, ఫ్రెండ్స్ చాలా యంగ్ ఏజ్లో, అంటే నేను 18 ప్లస్ అప్పుడు ఫ్రెండ్స్ పుట్టాడు, సో దేర్స్ హార్డ్లీ ఎనీ గ్యాప్ అనమాట మాకు. సో ఎప్పుడు చాలా ఫ్రెండ్లీ రిలేషన్ అండ్ చాలా ఆనెస్ట్ కూడా. చిన్నప్పటి నుంచి కానీ వాళ్ళ డాడీతో కానీ నాతో కానీ సెవెరల్ స్టేజెస్లో వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ హ్యాపీనెస్ కానీ అన్నీ షేర్ చేసుకునేవాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని, ఇవన్నీ చాలా కామన్గా మొత్తం అన్నీ నార్మల్గా మాట్లాడుతున్నారు, మాకు తెలియదంటూ ఏది ఉండదు. సో అదేమి కొత్తగా అనిపించలేదు. లేదు, అండ్ యు నో ఇట్స్ ఎ రోల్, ఇట్స్ ఎ మూవీ, సో అదొక స్టోరీ,
ప్రిన్స్ కూడా మాకు బాగా తెలుసు కాబట్టి వాడుకున్న ఫీలింగ్స్ ఏంటో ఏముందో ఏం లేదు. ప్రిన్స్ అయితే మీకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదన్నమాట చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా? చెప్పాల్సిన అవసరం రాలేదు. సో అంటే ఏం చెప్పినా షాక్ అయ్యే వాళ్ళం కాదు, సో చెప్పాల్సిన అవసరం రాలే. సో ఫస్ట్ టైం వాడు బియర్ తాగినప్పుడు, మమ్మీ నేను బియర్ తాగాను మమ్మీ తాగేసిన తర్వాత తను చెప్పాను. అక్కడ చెప్తాను ప్రిన్స్ నాకు చెప్పలేనిది ఏది నువ్వు చేయొద్దు, నాకు చెప్పకూడదు లేదంటే నీ మమ్మీకి నేను చెప్పలేను అనేది నువ్వేమీ చేయొద్దు అని అనిపిస్తుంది. అంటే దాట్ మీన్స్ ఇట్స్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్, ఇఫ్ యూ కాంట్ టెల్ మీ దెన్ ఇట్స్ రాంగ్. ఓకే, అయితే ప్రిన్స్ మెయిన్గా చెప్పాలంటే అమ్మ కూర్చా నాన్న కూర్చా, అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాడా లేకపోతే నాన్న చుట్టూ తిరిగేవాడా? వాళ్ళ డాడీతో ఉన్న రిలేషన్ డిఫరెంట్, సో నాతో ఉన్న రిలేషన్ డిఫరెంట్. సో ఈ రెండు చాలా అంటే ఏది అన్నది డిస్కస్ చేయడానికి అవ్వదు. ఓకే, టూ క్లోజ్ టు హిస్ ఫాదర్. ఓకే, ఇట్స్ లైక్ దే లైఫ్ ఫర్ ఈచ్ అదర్ కైండ్, అండ్ ఫర్ మీ ఇట్స్ లైక్ ద మోస్ట్ ఆనెస్ట్ చైల్డ్, అండ్ ఐ మీన్ దేర్ ఇస్ నథింగ్ దట్ హీ కెనాట్ టెల్ మీ. సో దీస్ ఆర్ టూ వెరీ డిఫరెంట్ రిలేషన్. ఓకే, స్మాల్ ఫ్యామిలీ అన్నమాట, ముగ్గురు ముగ్గురు కోసం ఉన్నట్టు. ఓకే, మరి షూటింగ్స్ అంటే అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది, కొన్ని కొన్ని డేస్ కూడా మనం మిస్ అవ్వాల్సి వస్తుంది, లైక్ మన డేస్ అంటే మన బర్త్డేస్ కానీ మన ఇంట్లో ఫంక్షన్స్, అలాంటప్పుడు ఫంక్షన్ మిస్ అయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా, అలాంటివి ఏమైనా వచ్చినాయా మీకు? అలాంటివి రాలేదు ఇప్పుడు కొంచెం. అంటే ఇఫ్ మేము బేసికలీ ముగ్గురు కూడా ఒక నేచర్ ఏంటంటే చాలా ప్రాక్టికల్. సో నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ అంటే ఆ షాప్ యాక్చువల్లీ 365 డేస్ ఓపెన్ చేయాలి. సో మాకు ఒక అలవాటు అయిపోయింది అంటే ఒక ప్రొఫెషన్ కానీ ఒక జాబ్ కోసం కానీ ఈ సాక్రిఫైసెస్ అన్ని నార్మల్ అని. సో వాడికి కూడా అది పార్ట్ అండ్ పార్సల్, అండ్ సెలబ్రేషన్స్ అవి మాకు ఒక పండగ కాబట్టి సెలబ్రేషన్ అని కానీ బర్త్డే కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేయాలని అని ఏం లేదు. ఏ రోజు మాకు మూడ్ ఉంటే ఏ రోజు మాకు అందరికీ టైం ఉంటే ఆ రోజు సెలబ్రేషన్, ఆ రోజు ఫెస్టివల్. ఓకే, అండ్ ప్రిన్స్ మీ దగ్గర ఇప్పుడు వచ్చి ఏమీ దాచలేదు, అబద్ధం చెప్పలేదు, వెరీ గుడ్ బాయ్ అని చెప్పేసి మీరు అంటారు అని నేను అనుకుంటున్నా. సో మీ ముగ్గురిది ఒకే మాట అంతా ఒకటే అని చెప్పేసి అన్నారు కదా, మరి ప్రిన్స్ ఎప్పుడన్నా మీకు మీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ మీ బర్త్డేస్ కానీ ఏమైనా సర్ప్రైజెస్ చేశారా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా? అంటే వాడి ఫస్ట్ పేమెంట్ వచ్చింది, రెమ్యునరేషన్ వచ్చినప్పుడు వెన్ హీ కేమ్ ఇన్ టు ద ఫిల్మ్స్ ఫస్ట్ మూవీకి ఎంత వచ్చింది, ఎంతో కొంత వచ్చినది బోత్ వాళ్ళ డాడీకి నాకు గిఫ్ట్స్ తీసుకున్నాను. సో అది ఇంటికి తెచ్చి మమ్మీ నీకు డాడీకి తీసుకున్నానంటే అదేంటి, చాలా ఆడ్ కదా, ఇది ప్రిన్స్ బిహేవియర్ కాదు కదా అనిపించింది. బట్ లైక్ సర్ప్రైజ్, బట్ ఇట్స్ గుడ్. ఓకే, ఇంతకీ ఏంటి సర్ప్రైజ్, ఏంటి గిఫ్ట్, ఏంటి ఇంతకి? అది వాచ్. వాళ్ళ డాడీకి ఏమి ఇచ్చారు? వాళ్ళ డాడీకి కూడా ఇద్దరికి. ఆఫ్టర్ దాట్ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ టు దట్ షాప్ బికాస్ ఐ నీడెడ్ టు చేంజ్ ద బ్యాటరీ. దెన్ ఐ రియలైజ్ కి యాక్చువల్లీ పాపం వాడికి వచ్చింది అంతా స్పెండ్ చేస్తాడు మా ఇద్దరు పైన, ఇద్దరికి. సో స్వీట్ టూ మచ్ చేయదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ నేచర్ ఎప్పుడు ప్రిన్స్లో నేను చూడలేదు. ఒక్కడే కదా ఎంతసేపు మేము ఇవ్వడం తప్ప వాడు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు కూడా మీరే ప్రిన్స్కి షాపింగ్ అన్ని చేసి పెడతారా? డ్రెస్సెస్ విషయంలో కానీ యాక్సెసరీస్, లైక్ వాడు నాకు షాపింగ్ చేయడం, నేను వాడికి షాపింగ్ చేయడం, మేమిద్దరం కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టం ఇద్దరికి కూడా, నాకు ఫ్రెండ్స్కి. వాళ్ళ డాడీకి పాపం అసలు అది ఇంట్రెస్ట్, వాళ్ళ డాడీ కబర్డ్ ఒక మూలలో ఒక చిన్న కార్నర్లో ఒక అర ఉంటుంది, మా ఇద్దరికి 3-3 కబర్డ్స్ ఉంటాయి. అంటే కాంపిటీషన్ అనమాట, నేను ఎక్కువ కొంటానా నువ్వు ఎక్కువ కొంటావా అన్నట్టు. ఎవరు ఎవరిని స్పాయిల్ చేస్తున్నారో తెలియదు అన్నట్టుగా మేము షాపింగ్ చేస్తాం. ఓకే, ఇంకా మరి ప్రిన్స్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఏది బాగా తింటాడు మీరు చేసి పెడితే? తినడానికి లేజీ అనమాట. చేసి పెట్టడంలో బాగా ఉంటుంది. అయ్యో, వాడికి అసలు ఇంట్లో కిచెన్ అన్న వర్డ్ తెలీదు, ఆ కిచెన్ ఎక్కడ ఉంటుందో ఇంట్లో తెలియదు. ఓహో, వాటర్ కూడా తీసుకోడు సొంతంగా. అవునా? నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి వెయిట్ చేస్తూ ఉండేవాడు సోఫాలో కూర్చొని, తలుపు దగ్గర రాగానే మమ్మీ వాటర్ ఇవ్వాలి. అదేంటి, నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు వాటర్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నావా అనేది అనమాట. అంతా చాలా డిపెండెంట్. ఓకే, మీ ఫ్యామిలీ కోసం మీరు ఇష్టంగా చేసే వంట ఏముంది ప్రిన్స్కి? ప్రిన్స్కి అదట్టు మీ హస్బెండ్కి కూడా బాగా నచ్చేది మీరు చేసి పెడితే? పనీర్ డిషెస్ ఏదైనా కూడా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం. సో పనీర్ బటర్ మసాలా కానీ పాలక్ పనీర్. ఓకే,
చికెన్ డిషెస్, బోన్లెస్ చికెన్ డిషెస్, ఇవన్నీ చాలా ఇష్టం. ఓకే, మీరు ఎక్కువగా ఇష్టంగా ఏం తింటారు? పాలక్ పనీర్ ఒకటి, ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా ఈజీ కాబట్టి, ప్రిన్స్కి కూడా ఇష్టం కాబట్టి ఎక్కువ అది చేస్తూ ఉంటాను, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కిచెన్కి వెళ్దామా అయితే? నేను కూడా టేస్ట్ చేసేస్తాను, వెళ్దామా? పదండి. ఇప్పుడు సునీత గారు ప్రిన్స్కి అలాగే చాలా ఆరోగ్యకరమైన ఇంకా చాలా టేస్టీగా ఉండే ఒక వెజ్ సలాడ్ తయారు చేసి చూపిస్తా అన్నారు. మరి దాని పేరేంటో, ఎలా తయారు చేస్తారో అడిగి తెలుసుకుంటాను. మరి వెజ్ సలాడ్, మరి దాని పేరేంటంటారు? వెజ్ సీజర్ సలాడ్. సీజర్ సలాడ్. ఓకే, సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెట్యూస్, బెల్ పేపర్ అండి. ఓకే, టేస్ట్ కోసం వి నీడ్ సో మెనీ అదర్ థింగ్స్. లెమన్ కొంచెం కావాలి, వైట్ వైన్ కొంచెం, బోస్టో సాస్, దెన్ గార్లిక్. లెట్యూస్, బెల్ పెప్పర్, లెమన్, పెప్పర్ పౌడర్, చాప్డ్ గార్లిక్, కొరియండర్, బ్రెడ్ క్రమ్స్, చీజ్, మెనీస్, క్రీమ్, వైట్ వైన్, ఓస్టర్ సాస్. వెజ్ సీజర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూశారు, ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా అయితే మనం మయోనైస్ తీసుకుందాం. ఓకే, ప్లస్ విప్డ్ క్రీమ్. ఓకే, సో ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేయాలి. ఓకే, సో బాగా అందులో మిక్స్ అయిపోవాలన్నమాట, ఒక దాంట్లో ఒకటి. సో పూర్తిగా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం లెమన్ వేసుకుందాం. ఓకే, లెమన్ కూడా మనకి టేస్ట్ కావాల్సినట్టుగా చూసుకోవచ్చు, ఒకటి లేదా రెండు, ఎవరికి ఎలా కావాలంటే. ప్లస్ నెక్స్ట్ కొంచెం సాల్ట్ తీసుకోండి. ఓకే, యాజ్ పర్ యువర్ టేస్ట్. కొంచెం పెప్పర్, లెమన్, సాల్ట్, పెప్పర్ వేసుకున్నాం. ప్లస్ కొంచెం గ్రేటెడ్ చీజ్ అండి. చీజ్. ఓకే, గార్లిక్ బాగా బీట్ చేసేయండి. ఓకే, సో బీట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి, సో మీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. చెప్పండి. సో మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్. లవ్ మ్యారేజ్. ఓకే, సో మీ లవ్ ఎక్కడ పుట్టింది? నార్మల్గా అంటే అందరిలాగానే కాలేజ్ టైంలో పుట్టింది. ఓహో, కాలేజ్ టైంలో అనమాట. సో సక్సెస్ అయింది అనమాట. ఓకే, అయితే మరి ప్రిన్స్ కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలి అని చెప్పేసి? నేను అసలు అరేంజ్ మ్యారేజ్ అన్నది నాకు థాట్లోనే లేదు. ఓకే, తన ఐ కాన్ బిలీవ్. ఓకే, సో తన చాయిస్ అనమాట. సో ఇది కంప్లీట్ మిక్స్ అయిపోయిన తర్వాత ఓస్టర్ సాస్ అండి. ఓస్టర్ సాస్ చాలా తక్కువ వేయాలి, అయితే హాఫ్ టీ స్పూన్ మాత్రం. దెన్ వైట్ వైన్. ఓకే, అగైన్ అన్న హాఫ్ టీ స్పూన్. ఇది కూడా హాఫ్ టీ స్పూనే వేసుకోవాలి. అంటే నార్మల్గా ఫ్రెండ్స్కి స్పెషల్ డిష్ అంటూ ఉంటే పనీర్. పనీర్తో చేసిన ఏ డిష్ అయినా సరే కాదనుకుందా, నచ్చలేదు అని ఎప్పుడు వినలేదు. బట్ ఇప్పుడు కొంచెం డైట్లో ఉన్నా, సో ఈ ఐటమ్స్ ఈ మధ్యనే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. అవునా? విత్ సాలెడ్స్ కానీ. ఓకే, సో అయితే డైట్ ఎవర్ చేయాలనుకుంటున్నారో ఈ వెజ్ సీజర్ సలాడ్ని మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అన్నీ మిక్స్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బెల్ పెప్పర్. బెల్ పెప్పర్ లెట్ జ్యూస్. ఇది మిక్స్ చేస్తే మన సలాడ్ రెడీ. చాలా ఈజీ సలాడ్ రెడీ. ఓకే, సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీని తర్వాత మనం యాక్చువల్లీ టేస్ట్ కోసం కావాలంటే బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు అండి. ఓకే, బ్రెడ్ క్రమ్స్. ప్లస్ కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ పెప్పర్ వేసుకోవచ్చు. ప్లస్ మీరు టేస్ట్ చేసిన తర్వాత ఏమైనా సాల్ట్ అడ్జస్ట్ చేయొచ్చు విత్ వాట్ వి స్ప్రింకిల్. ఓకే, బ్రెడ్ క్రమ్స్ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి మాత్రం పార్స్లేతో డెకరేట్ చేయొచ్చు. ఓకే, అండ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు కదండి.
ఇన్ కేస్ సంబడి లైక్స్ ఇట్ కంపల్సరీ కాదు క్రీమ్ కావాలంటే అవాయిడ్ చేసుకో ఆల్రెడీ మనం విప్ చేసాం కదా అది సరిపోతుంది సరిపోతుంది బట్ అలా ఇష్టం అయితే బట్ అగైన్ డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేస్తారు ఓకే సో ఇంకా రెడీ అయిపోయినట్టే రెడీ సో టేస్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఓకే సో సాలడ్ అయితే చూసేసాము అండ్ అలాగే ప్రిన్స్కి ఇష్టమైన మాక్టెయిల్ అని చెప్పేసి అన్నారు కదా సో మరి అది కూడా చూసేద్దామండి ఈరోజు మనం మొజ్జులర్ రెస్టారెంట్లో ఉన్నాము మరి ప్రిన్స్ ఎక్కువగా ఈ రెస్టారెంట్కి వస్తూ ఉంటారంట మరి ఆయనకి ఇష్టమైన మాక్టెయిల్ కూడా ఇక్కడ తయారు చేస్తారు మరి ఆయనకి ఇష్టమైన మాక్టెయిల్ ఏంటో తెలుసా వర్జిన్ పినా కొలాడా అంట ప్రిన్స్కి వర్జిన్ పినా కొలాడా అంటే చాలా ఇష్టం కదా సో మీకు కూడా ఇష్టమా ఓకే 2-in-1 అనమాట నేను కూడా నాకు ఇష్టమా కదా తెలుసుకుంటాను అయితే సో అయితే మనం స్టార్ట్ చేద్దాం కోకోనట్ సిరప్ चार चीज डालेंगे हम इसमें बस उसके बाद अच्छे से सेक करेंगे हम इंप्लॉय से मिक्सर ले सकते हो ओहो हो और शेकर మీరు చేస్తారా ఎప్పుడన్నా ఇంట్లో చేస్తారా మాక్టెయిల్స్ లాంటివి ఐ మీన్ ఆన్లైన్ లో చెక్ చేసి చేస్తారు అప్ టెస్ట్ కరే టేస్ట్ హో గయా బస్ ఇంత షార్ట్ టైం మే మాక్టెయిల్ హో గయా ఓ అసలు మాట్లాడుకున్నంత సేఫ్ లేదన్నమాట చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది గ్లాస్ మీద డాలోనా సో ఇందులో మనం 4 ఐటమ్సే వాడేమన్నమాట ఒకటేమో పైనాపిల్ జ్యూస్ ఒకటేమో విప్ క్రీమ్ ఇంకోటేమో కోకోనట్ సిరప్ అండ్ ఇంకోటేమో వెనీలా ఐస్ క్రీమ్ అనమాట ఈ 4 యూస్ చేసి అలాగే కొంత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని బాగా షేక్ చేయాలి సో ఇక మనకి ఇలాంటివి ఐటమ్స్ దొరకవు కాబట్టి ఇంట్లో మనం మిక్సీలో వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా రెడీగా ఉంటుందన్నమాట అండ్ దీనికి ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మాక్టెయిల్కి సో చూస్తున్నారు కదా పైనాపిల్ తోటి ప్రెజెంటేషన్ ఇస్తున్నారనమాట ఓకే 2 మినిట్స్ అని చెప్పడం కూడా అనవసరమే 1 మినిట్లో కంప్లీట్ అయిపోతుంది ఓకే మరి టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది వచ్చిన పినాక టేస్ట్ చేద్దాం మరి ఓకే వెరీ టేస్టీ యమ్మీ థ్యాంక్ యూ ఆప్కో ఆతా హే బాటిల్స్ హవా పే గిర్ కే ఆతా హే దిఖాయియే నా నచ్చుతుందో నాకు అర్థమైంది నేను టేస్ట్ చేశాను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను వెరీ 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 యమ్మీ అనమాట సో అలాగే ఈయన చక్కగా గాల్లో ఎగరేసి బాటిల్స్ భలే మజా చేస్తారు ఇది లైవ్లో చూడడం కూడా నాకు ఫస్ట్ టైం మీకు కూడా అయ్యి ఉండొచ్చేమో సో మరి చూసారు కదా సో చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆప్కో ప్రిన్స్కి ఇదంటే చాలా ఇష్టం అనమాట మీరు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటారు అవును మరి మీరు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు సో మరి మీ డైట్ సీక్రెట్ ఏంటి డైట్ యాక్చువల్లీ వెరీ పువర్ డైట్ అండి నాకు ఆకలి తక్కువ సో ఫ్రమ్ చైల్డ్హుడ్ అది ఒక బ్లెస్సింగ్ అయిపోయింది ఓకే ఫుడ్ అంటే పెద్ద ఇష్టం ఉండదు స్పెషల్ లైకింగ్స్ ఏమీ లేదు ఓకే సో ఫస్ట్ నుంచి మీరు ఇలానే స్లిమ్గా ఉండేవారు ఓకే ఇన్ఫాక్ట్ నాకు చిన్నప్పుడు అయితే అబ్బా కొంచెం వెయిట్ పెరగడానికి ఏమి చేయాలి అని చాలా మల్టిపుల్ ఒక 100 వెరైటీస్ ట్రై చేసాం ఏమవలా సో లక్కీ నిజంగా ఇప్పుడు కదా సో ఏమీ అవసరం లేదటండి సో గాడ్ గిఫ్ట్ అని అనుకోవచ్చు ఈ రోజుల్లో ఇలాంటిది చక్కగా స్లిమ్ పర్సనాలిటీ దొరకడము అండ్ అలాగే మీ డైట్ ఎలా ఉంటుందన్నారు డైట్ కాకుండా అసలు మీరు తినాల్సి వస్తే ఎలాంటిది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ నేను ఏదైనా తింటాను ఏదైనా రోటీ ఎనీథింగ్ అది ఇది అని ఉంటుంది అనమాట ఓకే అంటే మీరు ఎక్కువ ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు లేకపోతే మీరు బయటకు వెళ్ళి తినడానికి ఇష్టపడతారు ఇంట్లోనే ఓకే సో చాలా బాగుంది ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం అయితే ఓకేనా పద మొత్తం మీద పాలక్ పన్నీర్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది ఇంకా టేస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుందో మీకు బాగా మమ్మీ చేసిన పాలక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం అవును చాలా ఇష్టం ఇదిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి
అందుకే నాతో పాటు చాలామంది కూడా చూస్తున్నారు మీ ఇద్దరిని. అమ్మ కొడుకులు అంటే ఇలానే ఉండాలి, ఫ్రెండ్స్లానే ఉంటారట కదా మీరిద్దరు. సో చూస్తుంటేనే అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో మోడలింగ్ చేశారు, తర్వాత మీరు మూవీస్లోకి ఎంటర్ అయ్యారు కదా. సో మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారు ఇలా మోడలింగ్ చేస్తున్నప్పుడు మూవీస్లోకి ఎంటర్ అవ్వాలి అన్న థాట్ మీకు ఎలా వచ్చింది, ఎవరైనా ఇన్స్పిరేషన్ పట్టా లేకపోతే? అంటే జనరల్గా ఒక ఆడిషన్ అవుతుంది ఇలాగా వైజాగ్లో వెళ్ళు అని డాడీ అన్నారు. సో ట్రై చేద్దాం ఏముంది అనుకుని ట్రై చేస్తాను. తేజ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఆయన ఏదైనా షార్ట్ రాకపోతే కొడతారు అని చెప్పేసి అంటూ ఉంటారు, మీకు అది ఐడియా ఉండే ఉంటుంది. సో మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా? చాలాసార్లు కొట్టారు. ఎంత అమాయకంగా చెప్తున్నారండి. అవునా? అంటే స్పెసిఫిక్గా సీన్ ఏదైనా చెప్తారా మాకు? అందుకే సీన్ అడిగాను నేను, ఏ సీన్ కొట్టారండి మూవీ చూసి అప్పుడు? ఓకే, నేను ఇదే క్వశ్చన్ అడిగేదాన్ని. షూటింగ్ అవుతున్నప్పుడు మేము వైజాగ్లో ఉన్నాం, వాడేమో ఇక్కడ అరకులోను హైదరాబాద్లోనూ షూట్ చేసేవాళ్ళు. నేను ప్రిన్స్ తేజ సార్ కొడతారంటే కదరా అని అడిగేదాన్ని. అదే మమ్మీ అలా బిల్డప్ ఇస్తారు అంటే కొన్ని సీన్స్ కదా అవసరం. అలా ఏం లేదు, ఇంట్లో కంగారు పడతారని చెప్పేవాడు కాదు. కానీ నిజంగా అయితే అది చెప్పండి, అది ఆ సీన్ చెప్పండి నాకు. నాకు ఇక చాలా మంది చూస్తున్నారు. అమ్మాయిలు కొడతారు అన్నాను, నన్ను అబ్బాయిలు కొడతారు. అమ్మాయిలు కొడతారు, అమ్మాయిలు కొడతారు, అమ్మాయిలు తిడతారు, తిడితేనే అలా ఆడడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మిమ్మల్ని కొట్టారు. మామూలుగా అంటూ ఉంటారు కదా సెలబ్రిటీస్ తోటి పాపం చాలా కష్టం, వాళ్ళు బయట మళ్ళీ ఫ్రీగా తిరగలేరు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అది ఫేస్ చేశారా? నేను మొన్న మొన్న మమ్మీ బైక్ మీద వెళ్ళాను. బైక్ మీద కూడా వెళ్తారంట? మొన్న యాక్టివా మీద మా మేకప్ మ్యాన్ నడుపుతుంటే నేను బైక్ అనుకొచ్చిన వెళ్ళాను. ఏమవుదు అంటే మనం అనుకుంటేండి, మనం అనుకుంటే ప్రాబ్లం. మామూలుగా తిరిగేస్తే ఒక రెండు సార్లు చూస్తారు, తర్వాత ఇంక చూడరు, అలవాటైపోతుంది. సో మనల్ని మనం ఆపుకోకూడదు, కానీ కొంచెం అంటే జస్ట్ మెయింటైన్ డిఫరెన్స్ బిట్వీన్ అ నార్మల్ పర్సన్ అండ్ సెలబ్రిటీ. అంటే నెక్స్ట్ రేపు పొద్దున్న చూడడానికి వెయిట్ చేస్తారు జనాలు. ఎక్కువ కనిపించామంటే ఇది పోతుంది, ఉన్న డిమాండ్ పోతుంది. రోజు ఇక్కడే కనిపిస్తుంటారు కదా, ఇంకా స్పెషల్గా ఏమి ఉండదు. అది మెయింటైన్ చేయడానికి ఏమన్నా చేయొచ్చేమో, కానీ మనకి ఇష్టం ఉండి మనం వెళ్ళాలనుకుని లేదులే బాగోదు ఇబ్బంది అవుతుంది అనుకుని మాత్రం ఆపుకోలేదు నేను ఇప్పుడు. ఓకే, మీరైతే అప్పుడు అలా ఉంటారు అనమాట. అండ్ అలాగే ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళి మమ్మీకి సాయం చేయడం జరిగిందా? అది కిచెన్ ఎక్కడో తెలియదు అంటున్నారు మీ ఇంట్లో యాక్చువల్గా. సో మీరేమంటారు? తెలుసు, కానీ ఏంటంటే అది ఓన్లీ వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి. ఇది మాత్రం యువర్ లయింగ్ అని నేను అంటాను. వాటర్ గురించి కూడా మమ్మీ ఆఫీస్ నుంచి ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తారట? లేదు, టీవీ చూస్తూ ఉంటాను ఆ టైంకి. మమ్మీ అంటూ ఇటు తిరుగుతూ ఉంటారు కదా ఆ బాటిల్ ఇలా తెచ్చు. కిచెన్ లో ఇంకా వేరే పనే ఉంటది, తినేసిన ప్లేట్లు పెట్టడం అంతే కథకంటే. నేను ఆఫీస్ నుంచి రాగానే మమ్మీ వాటర్ ఇవ్వంటే, నేను అంటే వాటర్ తాగడానికి కూడా నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసావా అని అడిగేదాన్ని. ఓకే, ప్రిన్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? ఒక సంగా చెప్పండి, తర్వాత ఒక సెలబ్రిటీలా కూడా చెప్పండి. ఒక సంగా యాక్చువల్లీ హిట్ బీన్ అ వెరీ వెరీ నైస్ చైల్డ్, వెరీ స్వీట్ చైల్డ్. ఇది అది అని చెప్పడానికి లేదు. ఆన్ ద హోల్ వాట్ ఎవర్ హీఈస్ ద బెస్ట్ చైల్డ్. సో చిన్నప్పటి నుంచి చాలా ఈజీగా లైఫ్ వెళ్ళిపోయింది వాడితో. సో యాజ్ అన్ యాక్టర్ వాడి డెడికేషన్ నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ మై సన్ ఇస్ సో డెడికేటెడ్. నేను ఒకసారి చూశాను, వాడికి తెలివి చదవడం రాదు. సో చిన్నప్పటి నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో చదివాడు. సో ఇంగ్లీష్ హిందీ రాయడం చదవడం వచ్చు, తెలుగు మాట్లాడతాడు కానీ ఫ్లూయెంట్గా చదవడం రాదు. ఓకే, సో ఒక్కసారి తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగుతుంటే హీ హ్యాడ్ టు డూ సంథింగ్. సో దానికి ఒక చాలా డిఫికల్ట్ వర్డింగ్స్తో గేయాలు ఉంటాయి కదా, దానికి లిప్సింగ్ చేయాలి. ముందు రోజు ఈవినింగ్ ఇచ్చినట్టు ఉన్నారు వాడికి పేపర్ అంతా రాసి. నేనే చదవలేకపోతున్నాను, తెలుగు వచ్చి కూడా అది నోరు తిరగట్లేదు, చదవడం కష్టం అవుతుంది. సంస్కృత పదాలు. సో అది రాత్రంతా నన్ను కూర్చోబెట్టి నన్ను చదివించి వాడు బై హార్ట్ చేసి పొద్దున్నే వెళ్ళి దానికి లిప్సింగ్ చేశాడు. నేను 3-4 అయిపోయిన తర్వాత ప్రిన్స్ ప్లీజ్ నన్ను వదిలే, ప్రిన్స్ నేను పడుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలే. కాదు మమ్మీ ఎఫెక్టివ్గా రాదు నాకు యాక్చువల్లీ ఆ వర్డ్స్ నేను ప్రొనౌన్స్ చేయకపోతే.
పొద్దున్నే మళ్ళీ 5 o'clock లేచిపోయి 3:30 ఎప్పుడో పడుకుని ఉండాం ఫరకు మళ్ళీ 5 o'clock లేచిపోయి మళ్ళీ నన్ను లేపేసి మమ్మీ ఒకసారి చూడు నాకు కరెక్ట్గా వచ్చిందో లేదని మళ్ళీ కూర్చోబెట్టు నాకు వినిపించాడు. ఉందా అని మాత్రం ఈ మాత్రం ఈవెంట్కి వీడు ఇంత ప్రిపేర్ అవుతున్నాడంటే షూట్స్ అయితే నేను చూడను ఏం చేస్తాడు ఏం చేయడని అది నేను చూసి 5,000 10,000 పీపుల్ ఉంటారు స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి. అవును కదా, మాత్రం ప్రిపేర్ చేయాలి కదా, కొన్ని కట్స్ ఉండాలి, ఆ తెలుగు ఫ్లూయెన్సీ ఒకటి ఉండాలి. దట్ వాజంట్ ఎ బిగ్ ఈవెంట్, ఒక మూవీ లాగా నేను చూడలేదు. మూవీ అంటే పెద్దది అనుకునేదాన్ని, ఇదే ఏదో ఈవెంట్ కదా, ఆ ఈవెంట్కి ఎంత చేస్తున్నాడేంటి వీడు అని సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, సో ప్రిన్స్ మీరు చెప్పండి, మీ మమ్మీలో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఎవ్రీథింగ్, ద వే షీ హ్యాండిల్స్ పీపుల్, how she has built her career. Hard work, yes. Basically nak mummy nunchi hard work vachindi anukuntanu. Okay, because even after office aipoddi ante poddene elli ratri 11 ki ostadi. Office aipoyin tarvata till 1:30 main tv chustam. She works on the laptop while watching. Ivi em chestu untadi edo ippudu manu ante generally laptop ante edanna news, film news, idle brain alaga edo okka website ki veltam. What she does is office work akkad kuda. She keeps opening files, opening mails and replying, calling people, telling them to do this job, that job. Adi chaala mandi na friends kuda maa intlo appudappudu undanku vachina vallu adutaru. Office nunchi vachin tarvata malli 1 o'clock varaku pani chestadam mi mummy ani. That's something remarkable. Okay, so hard work anadi mummy nunchi meer inspire avutaru. But daddy nunchi em nechukunnaru? Daddy nunchi ed follow avutaru meer? Daddy nunchi chill out attitude. ఏమైనా పర్వాలేదు అంతే, దేనికన్నా డేరింగ్గా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. అది కాక కొంచెం కామిక్ సెన్స్. ఓకే, అంతే. కొంచెం హ్యూమర్ కూడా ఉంది అయితే మీద బాగా నన్ను బాగా అటు పట్టిస్తారు. వీళ్ళిద్దరూ ఉన్నారు ఇంట్లో అంటే నాకు భయం. అండ్ షూటింగ్స్ టైంలో లంచ్ టైం ఉంటుంది, సో చాలా మంది ఆర్టిస్టులు అందరూ కలిసి కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటారు. అందరికీ ఏమో వాళ్ళ వాళ్ళ అప్పుడప్పుడు వాళ్ళ వాళ్ళ క్యారేజెస్ ఇంటి నుంచి వస్తూ ఉంటాయి. మరి మీకు? నాకు సబ్వే అంటే ఈ మధ్యన, బికాస్ నేను ఐఎమ్ పుటింగ్ ఆన్ లాట్ ఆఫ్ వెయిట్, సో తగ్గాలనుకుంటున్నాను. ఎక్సెప్షన్ అంతే, అప్పుడప్పుడు రైస్ అంతేనా? ఓకే, మీ మీ సెట్లో ఉన్న వాళ్ళలో సో ఎవరి ఫుడ్ మీకు బాగా నచ్చుతుంది ఇంటి నుంచి వచ్చే ఫుడ్? నుంచి అయితే ఈ మధ్య నేను ధనరాజ్ అన్నయ్యల ఇంటి నుంచి మటన్ కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది. ఓకే, మాకు బేసిక్గా నేను ఎక్కువ ఆర్టిస్ట్ల కంటే అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళతో ఎక్కువ ఉంటాను, సో వాళ్ళు అందరూ కూడా షూటింగ్ ఫుడ్ తింటారు. షూటింగ్ ఫుడ్ చాలా ఇష్టం తింటారు. ఓకే, అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక 1-2 డేస్ రైస్ రసం, అప్పుడప్పుడు ఫ్రై ఉంటుంది, చికెన్ ఫ్రై కర్రీ కానీ చాలా ఇష్టం. అవునా? ఓకే, సో మీరు బాగా ఫుడ్డీయా? కాదు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఫుడ్ అంటే కానీ అంటే ఒకటే తింటాను, అయితే చికెన్ బిర్యానీ లేదంటే నాన్ వెజ్ పనీర్ కర్రీ. ఓకే, అంతే. మళ్ళీ ఇంకా అందులో నాకు అది కావాలి, ఫిష్ కావాలి, ఆ ఫ్రై కావాలి, ఈ ఫ్రై కావాలి, అలాగే పెద్దగా ఎక్కువ ఉండదు, ఒక 2-3 చాయిసెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటారు? పన్ సినిమాల్ మేము అందరం కలుస్తాం, శ్రీకాంత్ గారి ఇంట్లో కలుస్తాం, క్రికెట్ టీం అంతా. ఓకే ఓకే, మీకు క్రికెట్ అంటే బాగా ఇష్టం అంటే కదా? క్రికెట్ అంటే చాలా ఇష్టం, సో మా క్రికెట్ టీం, ఫీసియల్ క్రికెట్ టీం అంతా కూడా శ్రీకాంత్ గారి ఇంట్లో. సో మరి వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అంటే మీకు బాగా నచ్చుతాయా శ్రీకాంత్ గారి సంబంధించి? వాళ్ళ ఇంట్లో చెప్పాలంటే స్నాక్స్ చాలా బాగుంటాయి. ఓహో, వెజ్ స్నాక్స్ చేస్తారు అంటే బజ్జీ అలాంటివి చేస్తూ ఉంటారు, చాలా టేస్ట్. సో అయితే మీకు మీతో పాటు షూటింగ్స్ కి మమ్మీ రావడానికి ఇష్టపడతారా, డాడీ వస్తే బాగుంటుంది అనిపిస్తుందా? నాకు ఎవరు రాకపోతే బెటర్. మీరు ఎప్పుడు వెళ్ళలేదా? అప్పుడప్పుడు వచ్చేస్తుంటారు అలాగా. నేను ఎప్పుడు వచ్చాను ఫ్రెండ్, ఫస్ట్ లో వచ్చావు కదా, నీకు నాకు అంటే చాలా ఒక 3-4 మంత్స్ బయట ఉండిపోయాడు, సో చూడడానికి వెళ్ళాం. ఓకే ఓకే, షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు అలా షూటింగ్ చూడడానికి వస్తానని నేమో నాకైతే పెద్ద కంఫర్టబుల్ అనిపించింది కదా. ఎవరన్నా మనకి మన వాళ్ళు ఉన్నారంటే కొద్దిగా చేయడంలో కొద్దిగా మన కాన్షియస్ ఇప్పుడు షూటింగ్ లో 100 మంది 1000 మంది ఉంటారు, అలా ప్రాబ్లం లేదు. అంటే షూటింగ్ లో ఏముంటది, పొద్దు నుంచి రాత్రి దాకా నేనంటే పని చేసుకుంటాను, నా ఇంట్రెస్ట్ నేను చేస్తాను,
డాడీ వస్తారు మధ్యాహ్నం అయ్యేసరికి ఆయన ఫేస్ చూస్తేనే అర్థమైపోద్ది, మొత్తం మాడిపోయి బోర్ కొడుతూ ఉంటుంది. సో చూస్తేనే నాకే ఎందుకు నీకు నేను పాటలు ఎందుకు రావాలి వస్తా అనిపిస్తుంది. చెప్తే వినరు, లేదు లేదు నేను వస్తాను నేను చూస్తాను ప్రతిసారి అంతే. ఇవాళ అబ్బా భలే చాలా బోరింగ్ ఉంటుందిరా షూటింగ్ అంటారు. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్తున్నప్పుడు వస్తా నేను కూడా తయారవుతున్నాను ఉండు 5 మినిట్స్ అని చెప్పి మళ్ళీ లేట్ చేస్తాను. సరే, మీ ఫేవరెట్ బిర్యానీ చల్లారిపోతున్నట్టుంది, చక్కగా టేస్ట్ చేద్దాం మనం. స్పైసీగా ఉండి నచ్చుతాయా మీకు బాగా? స్పైసీ ఉండకూడదు, ఉండకూడదు, టూ స్పైసీ ఉండదు. మసాలా ఉన్నా పర్వాలేదు, నాకు చిల్లి అంటే చాలా భయం. మిర్చి బజ్జీలు ఎప్పుడు తినలేదా మీరు? పానీపూరీస్ లాంటివి ఎప్పుడు తినలేదా? పానీపూరి ఒక హీరో అంటే, ఓకే ఫస్ట్ మూవీని మనము చేసేద్దాము, సో సెకండ్ మూవీ నుంచి వాళ్ళ కొద్ది ఫాలోయింగ్ డెఫినెట్గా ఉంటుంది. సో మరి ఎవరైనా మీ నెంబర్ తెలుసుకుని మీకు కాల్ చేసి ఐఎమ్ యువర్ డయింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అన్నవి ఏమన్నా ఉన్నాయా? మమ్మీ ఉన్నారని టెన్షన్ పడద్దు. చాలాసార్లు అలా జరుగుతూ ఉంటుంది. మీ విషయంలో నిజంగా మీరు చాలా ప్రాక్టికల్ అన్నారు. ఇప్పుడు ఒకరు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను, హలో అండి కంగ్రాచులేషన్స్, ఓకే థ్యాంక్ యూ, మీరు చాలా బాగుంటారు, ఓకే థ్యాంక్ యూ, రొమాన్స్ మూవీలో యాక్టింగ్ బాగా చేశారు, ఓకే థ్యాంక్ యూ, అయిపోయింది. ఫోన్ పెట్టేశారు, పెట్టేసి బయటకు వెళ్తున్నారు. మళ్ళీ వాళ్ళే ఫోన్, అదే నంబర్ నుంచి, మా అమ్మ మాట్లాడుతుందంట, మా నాన్న మాట్లాడతారంట, మా తమ్ముడు మాట్లాడతారంట. సో దాట్ ఈస్ గెటింగ్ నెట్లీ ఇరిటేటింగ్. ఒక్కళ్ళంటే ఓకే యూ కెన్ మేనేజ్, అలాగా రోజుకో 10 కాల్స్ 20 కాల్స్ వచ్చినా పర్వాలేదు. 10-20 పీపుల్ గివింగ్ ద ఫోన్ టు 5 అదర్స్ అంటే 100 మెంబర్స్తో మాట్లాడాలి. మనకి టైం ఇంట్లోనే మమ్మీతో మాట్లాడడానికి టైం లేనప్పుడు మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. నాట్ దట్ ఐ డోంట్ లైక్ టాకింగ్ టు దెమ్, ఐ లవ్ టాకింగ్ టు. మీ అబ్బాయిని పలానా రోల్లో చూడాలి అని చెప్పేసి మీకు ఏమైనా డ్రీమ్ ఉందా? డ్రీమ్ రోల్ అంటే లేదు అని ఇలా పలానా రోల్ అని లేదు, కాకపోతే నార్మల్గా మేమిద్దరం కూర్చొని ఏమన్నా చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ నీకు అలాంటి రోల్స్ వస్తే బాగుంటాయి కదా అంటారు. కొన్ని ఏమైనా రిజిస్టర్ అయింది ఉందా మీకు పలానా రోల్ అంటే? మమ్మీకి ఎప్పుడు 100 కోట్ల సినిమా, 70 కోట్ల సినిమా సూపర్ స్టార్. హౌ డు ఐ నో ద బడ్జెట్? బడ్జెట్ నాకు తెలిసి కాదు. అదే అది చూడడానికి చాలా బాగుంటాయి కదా. నే ఫర్ ఎగ్జాంపుల్ బర్ఫీ, ఐ లైక్ ఫ్రెండ్స్ నువ్వు అలాంటి రోల్ వస్తే నువ్వు చేయగలవు. బర్ఫీ రాంజన, రాంజన చూసి ఫ్రెండ్స్ అంటే సూట్ అవ్వవు కానీ ఆ పర్ఫార్మెన్స్ నువ్వు ఇవ్వగలవా? బాలీవుడ్ మూవీస్ అలాంటివన్నీ ఇంకొంచెం ఉంటే మ్యాట్రిక్స్ కూడా చెప్పి. ఎందుకు కాకూడదు, చేయొచ్చు. నాకు ఇషక్ జాదేలో అర్జున్ కపూర్ చేసింది ఈ మధ్యన ఉన్న సినిమాస్ లో చాలా నచ్చింది. నేను ఆ ఈవెంట్ రైట్ ఫర్ ద రీమేక్ రైట్స్ కానీ దే వాంట్ టు డూ ఇట్ దెమ్ సెల్ఫ్ ఇన్ తెలుగు అంట. దే ఆర్ ప్లానింగ్ ఎ ప్రాజెక్ట్ బ్యాండ్ బాజా భారత్ చేస్తున్నారు నానితో, దాని తర్వాత ఇషక్ జాదే కూడా వాళ్ళు తెలుగులో వాళ్ళే చేసుకుంటారు. అదర్ దట్ yes I loved Rajna. ee madhyana ochina cinemalu I watched it like 11-12 times intlo kali unnapudu alla chustunnanu. dialogues kuda gurthunnayi naaku, anni dialogues okay ante chaala chinna chinnave small, but then some of Dhanush, the kind of performance he gave is bah. yeah ante ఎంత పెద్ద యాక్టర్ అన్నా చూసి నేర్చుకోవచ్చు. మరి మీ ఫేవరెట్ మూవీ రాజన అన్నారు కదా, సో అది 10-12 times చూసానని చెప్పేసి అన్నారు. అందులో ఒక డైలాగ్, డైలాగ్స్ అన్ని కూడా బట్టి పట్టేసి అన్నారు, ఒక ఫీల్ ఉన్న డైలాగ్ ఒకటి చెప్పండి. బేసిక్గా నాకు రాజన ఎందుకు ఇష్టం అంటే ధనుష్, సోన్లీ ధనుష్, ఇంకెవ్వరు నచ్చారు నాకు ఆ సినిమాలో. ఓకే ధనుషును ధనుష్ ఫ్రెండ్ క్యారెక్టర్. సో వీడు సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే ఆ పొలిటికల్ పార్టీల్లో వెళ్తాడో వాళ్ళకు పెద్ద ప్రాబ్లం వస్తుంది. పోలీస్ మన ఫార్మర్స్ అందరూ కూడా ఒక ఒక జవాన్ని కిడ్నాప్ చేసి వాళ్ళ మధ్యలో పెట్టుకుంటాడు. సో అక్కడ సాల్వ్ చేయడానికి వీడు వెళ్ళి లోపలికి వెళ్ళి గుంపులోకి ఏదో మాట్లాడొస్తాడు వాళ్ళతో. బయటకు వచ్చేసరికి ఏం చెప్పారు అని అడిగితే, నెయ్యి బస్ అయి బోలాకి జవాన్కో గోలీ మార్ది మార్ది, లేకిన్ అభి ఏ జవాన్కో జిస్కో కిడ్నాప్ కియా ఉస్కా మా బాబ్ భీ ఆప్కే జైసే కిసాన్ హే తో ఉన్కి తో దువాయి లగేగీ, ఆప్కి ఖేత్ మే సూఖా పడ్ జాయేగా ఫిర్ టీ ఫట్ జాయేగా. వండర్ఫుల్ ఉంటుంది. నీకు ఎలా రా ఇలాంటి ఐడియాలు వస్తాయంటే, భాయ్ పండిత్ హే హమ్ హరిద్వార్కే ఇత్నే సార్ వస్తే డరా ధమ్కాకే లోంకో ఎసే కామ్ చలారే. వాళ్ళు ఏంటంటే ఈ తాళ్ళు అవన్నీ ఇస్తారు కదా, నీకు మంచి రోజుల్లో జరగట్లేదు
అదే చెప్తాడంటే ఇవన్నీ భయపించి భయపించి నేర్చుకున్నాను. సో నాకు ఇలాంటి ఐడియాస్ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. ఓకే, సో 10 to 12 టైమ్స్ చూసారు. ఫ్యూచర్లో కూడా మీరు ఇలాంటి మంచి మంచి మీకు నచ్చిన ప్రాజెక్ట్స్ మీకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ప్రోగ్రామ్ టాలీవుడ్ వంటకం.